చలాన్ల నుండి తప్పించుకోవడం కోసం బైక్ నెంబర్ ప్లేట్ మార్చి అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుని అదుపులోకి తీసుకొని 420 చీటింగ్ కేస్ నమోదు చేసిన బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీష్. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నిన్నెల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో టీ జంక్షన్ వద్ద పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా గిప్సర్ బైక్ పై అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుని ఆపి ప్రశ్నించగా చుట్టాల ఇంటికి వచ్చినట్లు పొంతనలేని సమాధానం చెప్పడంతో మరింత సమాచారం కోసం పోలీస్ స్టేషన్ లో విచారణ జరపగా అసలు నిజం తెలిసింది. ముస్తాకిన్ అనే యువకుడు బైక్ రిజిస్ట్రేషన్ పేపర్లపై ఉన్న నెంబర్ కాకుండా మరొక నెంబర్ తో తిరుగుతుండగా నరేష్ అనే యువకునికి 5 చలాన్లు రావడంతో ఫిర్యాదు చేయగా బైక్ నెంబర్ ప్లేట్ వాడుతూ చలాన్లు కట్టవలసి వస్తుందని మార్చి తిరుగుతున్నట్లు ఒప్పుకోవడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేకుండా మంచిర్యాలలో 5 చలాన్లు వచ్చినా కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నట్లు రూరల్ సీఐ తెలిపారు. బైక్ ను జప్తు చేసుకొని యువకునిపై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లవాడు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, హెల్మెట్ వాడుతున్నాడా లేదా పరిశీలించాలని, లైసెన్స్ కూడా బైక్ ఇవ్వరాదని కోరారు. దాని మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తే క్రైమ్ నెంబర్ 1065 అండర్ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈరోజు నిన్నెల ఎస్ఐ గారు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఎగ్జిట్ చెక్ చేస్తా ఉంటే నిన్నెల ఈవినింగ్ వద్ద ఎండి ముస్తాక్ సందాం అబ్దుల్ రషీద్ 24 ఇయర్స్, తన బీటెక్ కంప్లీట్ అయిపోయింది, మంచిర్యాల వాస్తవ్యుడు. తను తన యొక్క జిక్సర్ బైక్ కి ఇంటెన్షనలీ ఈ యొక్క ట్రాఫిక్ ఈచరాన్స్ మరియు ఈపెట్టే కేసెస్ ఏమన్నా రోడ్ యాక్సిడెంట్స్ ఏమన్నా అయినా కూడా తప్పించుకోవాలన్న ఉద్దేశంతో కావాలని తన బైక్ నెంబర్ ఉన్నటువంటి PS192942 ని తీసివేసి PS192042 నెంబర్ ప్లేట్ తయారు చేసుకుని తన బైక్ ఫిట్ చేసుకుని మంచిర్యాల తిరుగుతూ ఈ యొక్క 5 ఈచరాలను అతను జరిగింది. అతన్ని ఇంటరాక్షన్ చేసిన తర్వాత అతను తను చేసినటువంటి నేరం ఒప్పుకోవడం జరిగింది. ఈ యొక్క ఒకసారి ఎండి ముస్తాక్ కి లైసెన్స్ కూడా లేదు. సో తను 5 నెలల నుంచి ఒక బైక్ ని బైక్ పై చలాల్సి ఉన్నాయి. 25/5/2024 మంచిర్యాల ట్రాఫిక్ పిఎస్ వాళ్ళు ఒకటి ఇతర హెల్మెట్ కేసు పెట్టడం జరిగింది. 2/6/2024 ఒకటి, 3/6/2024 ఒకటి, 6/6/2024 ఒకటి, 13/6/2024. సో దయచేసి అందరికి కూడా పోలీస్ వారి విజ్ఞప్తి, ఎవరు కూడా ఇలా తప్పుడు నెంబర్ పేర్లని బైక్లకు పెట్టి ట్రాఫిక్ ఈచలాన్స్ కానీ ఈపెట్టే కేసులు కానీ తప్పించుకున్న ఉద్దేశంతో చేసినట్లయితే వారి మీద క్రిమినల్ చర్యలు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి దయచేసి ఇటువంటి తప్పుడు పనులు ఎవరు కూడా చేయదని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. స్వీకరిస్తూ హెల్మెట్ ని ప్రతి ఒక్కరు ధరిస్తూ వాహన పత్రాలు అన్ని కూడా సరైన రీతిలో ఉండేలా చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తూ ఆ యొక్క బండి ఇచ్చినప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా అని కూడా లైసెన్స్